ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల వారి జీవితంపై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఒక్కో గ్రహం కొన్ని రోజులు, కొన్ని మాసాలు, కొన్ని సంవత్సరాల కాలం మన జాతక చక్రంలో ఉంటూ సమయం వచ్చినప్పుడు స్థానాలు మారుతూ ఉంటారు. నవగ్రహాలలో మన జీవితానికి సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా మన గత జన్మ కర్మ ఫలితాలను అనుసరించి మంచి చెడులను బిరీజు వేసుకుని యోగాలను ఇచ్చే ఒకే గ్రహం శని భగవానుడు. అందరూ శనిదశ అంటే భయపడుతూ ఉంటారు. నిజానికి శనిదశ అనేది మనల్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకునేందుకు, మంచేదో చెడేదో తెలిపేందుకు ఒక గురువులా వెన్నంటే ఉండి మనల్ని నడిపించే గ్రహం శనిదేవుడు. శనిదశ నడుస్తున్నప్పుడు ప్రాణానికి ఎటువంటి హాని తలపెట్టడు శని. శని కనుక యోగిస్తే కోట్లు గడిస్తారు. శని భగవానుడు మనల్ని కొంత పీడించాడంటే అంతకు 100 రెట్లు అధిక ఐశ్వర్య యోగాలను ప్రసాదిస్తాడు. కావున ప్రతి ఒక్కరూ శనిదశ రావాలని కోరుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకున్నంత వరకు శని భగవానుడు మనల్ని బాధ పెట్టడు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలనాటి శని, ఇలా మన జాతక చక్రంలో శని భగవానుడు ఉండే స్థానం బట్టి ఈ మార్పులు, ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ మీ జన్మ జాతక చక్రం, జన్మ లగ్నాలను పరిశీలించుకొని మీరు జన్మించినప్పుడు శని భగవానుడు మీ జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాడు, ప్రస్తుతం ఏ స్థానంలో ఉన్నాడు అన్నది తెలుసుకొని మీకు కలిగే శుభ అశుభ ఫలితాలను బేరీజు వేసుకోవచ్చు. అలాగే శని బాధ నుండి విముక్తి పొందుటకు కొన్ని చక్కటి పరిహారాలను పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగక ఆనందంగా మీ జీవితాన్ని ఆస్వాదించవచ్చు. జ్యోతిష్య శాస్త్రం రీత్యా 2020వ సంవత్సరం జనవరి మాసం 24వ తేదీన శని భగవానుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మకర రాశికి అధిపతి అయిన శని భగవానుడు తన స్వక్షేత్రంలోకి, పదవ స్థానంలోకి అంటే వ్యాపార స్థానంలోకి ప్రవేశించుట వలన ఈ ప్రపంచంలోని మానవాళికి మంచి మేలు ఫలితములను కలుగజేస్తాడు. కావున మీ జన్మ జాతక చక్రం, లగ్నాలను పరిశీలించుకొని ఫలితాలను తెలుసుకొని సరిపోల్చుకోగలరు. కర్కాటక రాశి వారిపై శని ప్రభావం ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం. 2020 జనవరి మాసం 24వ తేదీన ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి శని భగవానుడు ప్రవేశించుట వలన కర్కాటక రాశి వారికి 7వ స్థానంలో ఉండుట వల్ల, శని భగవానుడు మిమ్మల్ని నేరుగా చూడుట వల్ల మీ ఆదాయం అభివృద్ధి అయినను ఖర్చులు కూడా విపరీతంగా అయ్యేలా చేస్తాడు శని భగవానుడు. మంచి ధనలాభాలు ఉన్నను ధనాన్ని నిల్వ చేయలేరు, ఏదో ఒక రూపంలో ధనం ఖర్చు అవుతుంది. శని భగవానుడు 7వ స్థానంలో ఉండుట వల్ల అంతగా భయపడాల్సిన పనిలేదు. విద్యార్థులకు చూసినట్లయితే మీరు విద్యపై అధికంగా శ్రద్ధ వహించాలి. ఏకాగ్రత పెరుగుట కొరకు ప్రతిరోజు విధిగా ధ్యానం చేయుట అలవర్చుకోండి. విదేశీ ఉన్నత చదువులకై ప్రయత్నించే విద్యార్థులకు వీసా త్వరితగతిన లభించును. ఉద్యోగస్తులకు చూసినట్లయితే మీరు మీ ఉద్యోగంలో కొన్ని మార్పులుంటాయి. స్థాన మార్పులు,
ఉండవచ్చు. విదేశీ ఉద్యోగ యోగాలు కూడా కలిసివచ్చును. మీ తోటి సహోద్యోగులతో, మీ పై అధికారులతో మీరు వాగ్వాదములు రాకుండా చూసుకోండి. వీలైనంత వరకు మీ పని మీరు చేసుకుంటూ నిశ్శబ్దంగా ఉండినా ఎటువంటి సమస్యలు రావు. రావలసిన ప్రమోషన్స్ వంటివి కొంత ఆలస్యం కావచ్చును. మీ ప్రియమైన వారితో ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి. ఇందువలన మనస్సు కొంత ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది. అనవసర ఆలోచనలు వదిలివేసి వీలైనంత వరకు ప్రకృతిలో మమేకమవ్వండి. అధికంగా ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కావున ప్రయాణంలో కొంత అధిక శ్రద్ధ వహించగలరు. ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కొంత జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు మీరు వ్యవహరించగలరు. వ్యాపార రీత్యా చూసినట్లయితే మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు అధిక లాభాలు తెచ్చిపెట్టును. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు ఉంటాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసేవారికి విదేశీ వర్తక సంబంధమైన వ్యాపారాలు, కన్సల్టెన్సీ బిజినెస్ చేసేవారికి మంచి యోగదాయకమైన ఫలితాలు ఉండును. వ్యవసాయదారులకు పంట లాభములు కలుగును. శని భగవానుడు 7వ స్థానంలో ఉన్నందున కోర్టు కేసులు, వాగ్వాదములు, శత్రువులతో కొంత జాగ్రత్తగా ఉండవలెను. ప్రేమికుల మధ్య చిన్న చిన్న అపోహలు, మిస్అండర్స్టాండింగ్స్ వంటివి ఉంటాయి. కావున వీలైనంత వరకు కొంత సానుకూలంగా ఉండండి. వివాహం కాని వారికి మీరు చేసే ప్రయత్నంలో కొన్ని ఆటంకములు ఏర్పడినను తుదకు సఫలీకృతమవుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు, అపోహలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. అందుకని మీరు వీలైనంత అధిక సమయం వారితో గడిపేందుకు, అధిక ముఖ్యత్వాన్ని వారికి ఇచ్చేందుకు ప్రయత్నించండి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం లభించును, కానీ మీరు ఉన్న చోటు కాకుండా వేరే ప్రదేశంలో లభించవచ్చు. నూతన వాహన యోగం కలదు, నూతన గృహయోగం కలదు. భూలాభములు ఉంటాయి. ముఖ్యంగా మీ తండ్రి గారి వారసత్వ సంపద, ఆస్తి లభించేలా చేస్తాడు శని భగవానుడు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందువలన మీరు పెద్ద పెద్ద సంస్థలను నడిపే బాధ్యత మీకు కలిగే అవకాశము కలదు. రాజకీయ నాయకులకు మంచి రాజయోగ కాలంగా ఉండును. మీరు ఊహించని పదవీ యోగం మీకు కలుగును. గొప్ప స్థాయికి ఎదుగుతారు. మీ మాటకు విలువ పెరుగును. 7వ స్థానంలో శని భగవానుడు ఉండుట వల్ల పెద్దగా సమస్యలు లేకున్నను కొన్ని ఆటంకములు కలుగజేసినా నిదానంగా సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. అంటే ఏదైనా చెడు జరిగినా అది ఒకంతకు మంచిదే అన్నట్టు పరిస్థితి ఉండును. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే 7వ స్థానంలో శని భగవానుడు అనేక ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాడు. ఆయన మిమ్మల్ని నేరుగా చూడడం వల్ల మీరు మీ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండగలరు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించి తగు చికిత్స తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగున్నా సరే ఒకసారి మీకు నమ్మకమైన హాస్పిటల్లో కంప్లీట్ మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకొనుట చాలా అవసరం. క్రానిక్ డిజీజెస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశము కలదు. బీపీ, స్టమక్ ఇష్యూస్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అంటే రక్తపోటు, కడుపుకు సంబంధించిన సమస్యలు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నందున మీరు మీ ఆరోగ్య శైలిలో మార్పులు చేసుకొని అధిక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ తండ్రి గారికి మరియు తల్లిగారి ఆరోగ్యంపై మీరు అధిక శ్రద్ధ వహించవలను. వీలైనంత వరకు వికలాంగులకు మీ వల్లైన సహాయ సహకారములను అందించండి. అలాగే
ముద్ర యోగ, చేతి వేళ్లతో చేసే ముద్ర యోగ వంటివి మంచి సత్ఫలితాలను ఇస్తాయి. కావున ముద్ర యోగాని ప్రయత్నించి చూడండి. పొగ త్రాగడం, మద్యం సేవించడం, మాంసాహారం భుజించడం వంటి అలవాట్లు మీకు ఉండినట్లయితే పూర్తిగా మానివేయండి. ఎందుకంటే శనిదేవుడికి ఈ అలవాట్లంటే అస్సలు నచ్చదు. యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకొని సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. పరిహారం కొరకు మీరు వీలైనంత వరకు నీతి నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధంగా నడుచుకున్నట్లయితే శని భగవానుడు మిమ్మల్ని బాధించడు. నోరులేని జీవులకు, పేదలకు మీకు తగినంతలో అన్నదానం చేయండి. లేని వారికి దాన ధర్మాలు చేయండి. శనివారం నాడు ఒక ముద్ద అన్నాన్ని కాకులకు ఆహారంగా పెట్టండి. శనివారం నాడు శనీశ్వరుడిని నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేసి పూజించినట్లయితే శని భగవానుడు సంతోషించి మీకు చాలా మేలు శుభయోగ ఫలితములను కలుగచేస్తాడు. అలాగే సోమవారం నాడు శివుడిని, మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని, శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని విధిగా పూజించినట్లయితే శని భగవానుడి అనుగ్రహం పొందవచ్చు. అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుట వల్ల మీరు మంచి మేలు ఫలితములను పొందవచ్చు. కావున ఈ పరిహారాలను నమ్మకంతో పాటించినట్లయితే మీకు 2023 సంవత్సర మధ్య శని ప్రభావ కాలంలో ఎటువంటి ఇబ్బందులు కలుగక హాయిగా సుఖ సంతోషాలతో నిర్భయంగా జీవించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.